హాయ్ వ్యూస్. అమెరికా అది మంచి చేస్తుందో చెడు చేస్తుందో దానికే తెలియదు, కానీ నచ్చింది చేసుకుంటా పోయిద్ది. రీసెంట్గా అది చేసినటువంటి ఒక తనకు నచ్చిన పని ప్రపంచానికి ఇప్పుడు శాపంగా మారబోతా ఉంది. ఏకంగా ఈ అమెరికా చేసిన పని వల్ల ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రజలు ఇప్పటికే చుట్టుపక్కల దేశాలకి వలసలు వెళ్ళడం స్టార్ట్ అయింది. భారతదేశం ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి విదేశాంగ కార్యాలయం సిబ్బందిని వెనక్కి పిలిపించింది. చైనా చార్టర్డ్ ఫ్లైట్లో వచ్చి దాదాపు 200 మందికి పైగా ఉన్నటువంటి వాళ్ళ సిబ్బందిని వాళ్ళు పట్టుకెళ్ళారు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ పక్కనే ఉన్నటువంటి ఇరాన్ కావచ్చు, ఇటు తర్కిస్తాన్ తజికిస్తాన్ సమయంలో దేశాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అసలు ఏం జరుగుతుందో అబ్బాయి చూస్తూ ఉన్నాయి. ఒక పక్క మధ్య ఆసియాలోకి ఎక్కడి నుంచేసి లేనిపోయినటువంటి తీవ్రవాదుల బ్యాచ్ వచ్చి పడతారని చెప్పేసి రష్యా మొత్తం గమనిస్తూ ఉంది. ఎందుకు ఏంటంటే అమెరికా చేసిన పని. ఇందుకు ఏం చేసింది అమెరికా? నెమ్మదిగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ ట్రూప్స్ అన్నింటిని కూడా వెనక తీసుకెళ్తా ఉంది. ఇన్ని రోజులు కొద్దో గొప్ప కంట్రోల్లో ఉన్నటువంటి తాలిబాన్లు, ఉగ్రవాద సంస్థలు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాయి, ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి 85% భూభాగం మా పరిధిలో ఉంది, త్వరలో అంతా కూడా మా అధీనంలోకి వచ్చింది అని చెప్పారు. అసలు గతంలోనే ఎప్పుడో 398 జిల్లాలు ఉండాల్సినటువంటి ఈ ఆఫ్ఘనిస్తాన్లో 20 సంవత్సరాల క్రితమే 193 జిల్లాలు తాలిబాన్లు ఆక్యుపై చేశారు. ఆ తర్వాత 130 ఏమో ఎప్పుడు ప్రభుత్వానికి ఆడ తాలిబాన్ల మధ్య ఘర్షణ వాతావరణం. ఆ తర్వాత ఉన్న 75 జిల్లాలే ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దాని గురించే మన భారతదేశం నుంచేసి ఇప్పటికే దాదాపు 2200 కోట్లు పైగా మన వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, మరో 600 కోట్లు ఇస్తామని చెప్పారు. పార్లమెంటు భవనం ఇంకా అక్కడ ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ మన వాళ్ళే చేస్తున్నారు. ఈవేళ భారతదేశం నుంచి దాదాపు 3000 మందికి పైగా ఇంజనీర్లు ఇప్పుడు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. తాలిబాన్ల హవా ఇప్పుడు కనుక మొదలైతే ఆ ఇంజనీర్లకి కష్టమేనా? అండ్ మోర్ ఓవర్ తాలిబాన్ల హవా అక్కడ మొదలైందంటే ఆటోమేటిక్గా పాకిస్తాన్ టెర్రరిస్టులు వాలీలు కలగలిపి భారతదేశంలో చొరబాట్లు ఎక్కువైపోతాయా? అండ్ మరో పక్క ఈ తాలిబాన్లకు సంబంధించి అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో సుహెల్ షహీన్, అతనేమంటున్నాడు, చైనా మా మిత్ర దేశం అంటాడు. చైనా ఏమెందుకు భయపడుతుందిరా బాబు ఏంటి అంటే, ఆల్రెడీ చైనాలో జిన్జియాంగ్ ప్రావిన్స్లో ఉయ్గర్ ముస్లింలను ఉంటూ ఉన్నారు, వాళ్ళని చైనా అయితే చాలా దారుణంగా చూస్తూ ఉండిద్ది. ఆ విషయం ఈ ముస్లిం దేశాలు తెలిసారు నోరెత్తర మరలా చైనా అనేటప్పటికి. అదే ఎక్కడన్నా చేమ చుటుక్కుమన్నా సరే వాళ్ళు ఏదేదో చేశారు ఏదేదో చేశారు అంటూ ఉంటారు. చైనా విషయం మాత్రం నోరెత్తరు. ఈవెన్ ఇప్పుడు కూడా డైరెక్ట్గా అని అడుగుతున్నారు తాలిబాన్ అధికార ప్రతినిధి ఏమని, చైనాలో జిన్జియాంగ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఉయ్గర్ ఇస్లామిక్ తీవ్రవాదులకి మేము ఏమాత్రం కూడా సహకారం ఇచ్చేది లేదు, చైనా మా మిత్రదేశం అంటున్నాడు. అయినా సరే చైనా మాత్రం భయపడతానే ఉంది, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఉయ్గర్ ముస్లింలను చైనా చాలా దారుణంగా హింసిస్తూ ఉండింది. ప్రపంచంలో ముస్లింలని అత్యంత ఘోరంగా చూసే దేశం ఏదైనా ఉందంటే చైనానే. అది ముస్లిం మిత్రులు కావచ్చు లేదంటే ముస్లిం దేశాలు కూడా ఒప్పుకోమరు ఎందుకో కానీ, ఓకే లెట్ ఇట్ బి. సో ఇప్పుడు విషయం ఏంటి అంటే, ఆల్రెడీ అమెరికా బలాలు బలగాలు ఏవైతే ఉన్నాయో చైనా నుంచి, సారీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొన్న చెప్పా పెట్టుకుండా కొన్ని వెళ్ళిపోయినాయి ఎయిర్బేస్ నుంచి, అప్పుడప్పుడు ఎగిరిపోయి వెళ్ళిపోయారు. ఇంకా మరికొంతమంది మరికొన్ని బలగాలు ఉన్నాయట, ఇవన్నీ కూడా ఆగస్ట్ 31 లోపు 100% వెళ్ళిపోతారు, అసలు ఈలోపు అసలు ఏవి ఎక్కడికో టచ్ చేయమని చెప్పేశారు. సో సింపుల్ కన్క్లూజన్ ఏంటి అన్నప్పుడు, ఈరోజు ఇప్పటికే ఆల్ ఖైదాకి అంతం అందించడం కోసం ఈ తాలిబాన్లను గతంలో ప్రోత్సహించడం కావచ్చు లేదంటే తాలిబాన్లు అణచివేయటం వల్ల కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ఆధీనంలోకి తీసుకోవటం వల్ల మేము అక్కడ దాదాపు 2 లక్షల కోట్లు డాలర్లు దాదాపు మేము ఖర్చు పెట్టా ఉంటా ఉన్నారు. అంటే 1 కోటి 40 లక్షల కోట్లు అంటే కోట్లు పైగా ఖర్చు పెట్టింది అమెరికా ఏది ఆఫ్ఘనిస్తాన్లో, కానీ వచ్చింది ఏమంటే శూన్యం. సో అందుకే మేము వెనక్కి వెళ్తున్నాం. మరి తాలిబాన్లు మీకు ఏమైనా హామీ ఇచ్చారంటే, ఏవైతే గవర్నమెంట్ రిలేటెడ్ ప్రదేశాలు ఉన్నాయో ప్రాంతాల్లోనే వాళ్ళు టచ్ చేయమని చెప్పేసి మాకు చెప్పారు వాళ్ళు అంటా ఉన్నారు. తాలిబాన్లు అడిగితే వాళ్ళు ఏమన్నారు, తాలిబాన్కి సంబంధించి వాళ్ళ చీఫ్ తాలిబాన్ సంబంధించి హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధినేత వాళ్ళు ఏమన్నారు, షహబుద్దీన్, మేమేం చెప్పలేదు మేమేం మాట్లాడలేదని అంటా ఉన్నారు. దానికి తోడు ఇంకోటి ఏమంటున్నారంటే, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఏ దేశం కూడా ఇబ్బంది పడదు, ఆఫ్ఘనిస్తాన్లో దయచేసి ఏ తీవ్రవాద కార్యకలాపాలు ఇక మీదట ఉండవు, సొల్లు కబురది అంతే. ఎవరు నమ్ముతారు అది? తర్వాత ఇస్లామిక్ స్టేట్ ఐసిస్ సిరియాలో ఉన్నది చూసారా? సో వాళ్ళకి సంబంధించి మేము ఎట్టుబడిలో కూడా హెల్ప్ చేయం, మా భూభాగం ఉపయోగించుకొని ఎవరన్నా వేరే దేశాల మీద దాడులు తెగబడతారు మేము దాన్ని హెల్ప్ చేయం, ఇవన్నీ ఇలా అంటా ఉన్నారు. ఎలా నమ్ముతారు? గతంలో వీళ్ళు నిజంగానే తాలిబాన్లు మొదట్లో ప్రజలు కూడా వాళ్ళని కోఆపరేట్ చేశారు, ఎందుకంటే అవినీతికి అడ్డుగట్ట వేయటం కావచ్చు, ట్రాన్స్పోర్ట్ వైజ్ బలోపేతం చేయటం కావచ్చు, మిగతా కొన్ని కొన్ని విషయాల పరంగా బెస్ట్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఏమైంది,
దారుణాదారుణంగా శిక్షలు అమలుపరచడాలు, మహిళలు ఎట్టి పట్టుకొని చదువుకోకూడదని చెప్పేసి కఠిన ఆంక్షలు, ఇంకా వాళ్ళకి నచ్చిన రీతిలో వాళ్ళు ఏది చెప్తే ఇంకా అదే శాసనంలోనే తయారైపోయారు. దాంతో వామ్మ అని చెప్పి భయపడతా ఉన్నారు. 20 సంవత్సరాలకి తాలిబాన్లకు దూరంగా ఉంటూ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కొంతమంది బతుకుతా ఉన్నారు. ఇప్పుడు అంత భయపడిపోతూ ఉన్నారు, ఎక్కడి తాలిబాన్ చేతితో చిక్కుకోవాల్సి వచ్చిద్దో ఏంటని. ఆల్రెడీ ఇరాన్ సైడ్ కొంతమంది వెళ్ళిపోయినారు, అదేవిధంగా మధ్య ఆసియాలో ఉన్నటువంటి మరికొన్ని దేశాల సైడ్ ఇంకొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు. సో అల్టిమేట్గా మన దేశానికి వచ్చిన నష్టం ఏంటి అన్నప్పుడు సింపుల్ అండి. ఇప్పటికే జమ్మూ అండ్ కాశ్మీర్లో టెర్రరిస్టులకి సహకరిస్తూ కొంతమంది ఉన్నారు, మన దేశంలో ఉన్న ప్రబుద్ధులే. ఆల్రెడీ పాకిస్తాన్ చెప్పుడుగప్పుడు రావడం ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లీ తాలిబాన్ల హవా కనుక మొదలైతే వాళ్ళు టెర్రరిస్టులకు వచ్చినా కోఆపరేట్ చేస్తారు కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఇన్నాళ్ళు చాలా కీలకంగా ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కూడా అవతల చేతిలోకి వెళ్ళిపోతే ఇక మనం చేయగలిగింది ఏముంది? ఇటు పాకిస్తానా, అటు ఆఫ్ఘనిస్తానా, ఇటు చైనా, మూడు పక్కల కూడా మొత్తం వాళ్ళేనే. ఇటు పక్క నేపాల్ కూడా ఈ మధ్య మళ్ళీ చైనా చెప్పినట్టే వింటుంది. సో చాలా ఇబ్బంది అయిపోయింది మనకి. అదే అమెరికా గనక ప్రపంచ దేశాలు ఏదో విధంగా సాయం అడుగో, లేదన్నప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఏదైనా ఈ ఇష్యూని పెట్టు, ఏదైనా డిస్కస్ చేస్తే బాగుంటుంది, బట్ అవన్నీ చేయలే. దానివల్ల ఇన్ని సమస్యలు. ఇప్పుడు ఈవెన్ అసలు ఈ తాలిబాన్లని సృష్టించింది అమెరికా అని అంటూ ఉంటారు. ఎందుకో తెలుసా? గతంలో రష్యా ఆఫ్ఘనిస్తాన్లో పాగా వేసింది. అయితే ఈ రష్యాని తొక్కాలి అని, ఈ రష్యాని ఇలా తొక్కాలి అంటే ఆబ్వియస్లీ ఈ తాలిబాన్లని ఇది చేసేసి, ఈ రష్యా అంటే అప్పుడు సోవియట్ రష్యాగా ఉండేది, సోవియట్ యూనియన్ రష్యా, ఓకే, వివిధ దేశాలు కలబోసి ఉండేది. 1991లో వాళ్ళు మొత్తం డివైడ్ అయిపోయారు. సో అప్పుడు ఆయా దేశాలు ఏం చేసిందంటే నెమ్మదిగా అమెరికా ఈ తాలిబాన్ల ద్వారా, మిగతా వాళ్ళ ద్వారా లేనిపోయినవన్నీ కల్పించేసి ఎక్కడెక్కడ డివైడ్ అండ్ రూల్ ఆ వేళ చేసి పడేసింది. ఆ వేళ అప్పుడు అమెరికా ప్లాన్ వర్కౌట్ అయింది. బట్ ఆ తర్వాత ఏమయ్యారు వీళ్ళు? ఆల్ ఖైదా అని మరికొన్ని తీవ్ర సంస్థలు పుట్టుకొచ్చేసాయి. అవి ఏకుకు మేకే కూర్చున్నాయి. దానివల్లే మా అప్పుడు వచ్చేసి అమెరికాటువంటి ట్విన్ టవర్స్ కూలిపోవటం కానీ, ఆ తర్వాత ఎన్నో దాడులు జరగటం కానీ, ఆ తర్వాత ప్రపంచం అంతా కూడా తీవ్రవాదం అంటే భయపడే అంత జరిగింది కూడా ఇది వీళ్ళ వల్ల. అంటే అసలు ఆ విషపు మొక్కని పెంచి పోషించిందే అమెరికా, ఆ విషపు పాముకి పాలు పోసి పెంచిందే అమెరికా. చెప్పుకుంటా పోతే అమెరికా స్వార్థం కోసం అది చేయని పనికి మన పని లేదనమాట ఈ తీవ్రవాదుల విషయంలో. ఈవెన్ ఇప్పుడు కూడా ఎందుకు వాళ్ళు అనుకున్నది టార్గెట్ అయిపోయింది అండ్ డబ్బులు ఒకరికొకరు ఎందుకు ఖర్చు పెట్టాలి మా వల్ల కాదని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఈరోజు ఎందుకు భయపడుతున్నాయి? ముస్లిం దేశాలు ఎందుకు భయపడుతున్నాయి? ఎందుకంటే ఈ తాలిబాన్లకి ఒకనాడు ఫండింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరయ్యా భారీగా అన్నప్పుడు సౌదీ అరేబియానే. అది ఎప్పుడు చాలా సేఫ్ జోన్లోనే ఉంటుంది, సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, మరికొన్ని. బట్ పేద దేశాలు కొన్ని ఇబ్బంది పడుతూ ఉన్నాయి. అండ్ ఈ ముస్లింలు మరలా సున్నీలు షియాలని ఉంటూ ఉంటారు కదా, ఈ అతివాద సున్నీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో తాలిబాన్లు గ్రిప్ పెంచుకున్నారు, అప్పటి నుంచి వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ తాలిబాన్లు హవా కనుక మొదలైతే షియా ముస్లింలు ఎక్కువ ఉన్నటువంటి దేశాలు ఉంటాయి, అవి ఇప్పుడు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో ఎన్ని సమస్యలు చూడండి. అసలు అమెరికా వెళ్లకుండా వాటి దళాలను అలాగే ఉన్నట్టయితే తాలిబాన్లు ఆక్యుపై చేసుకునే వాళ్ళు కాదు, ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ ఉండేది. ఈరోజు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లు మనం ఏవైతే ఆఫ్ఘనిస్తాన్లో పెట్టున్నామో అవన్నీ ఇప్పుడు బూడిద పోసిన పన్నీరే, అన్ని నీటి పాలైపోయినట్టే. ఇప్పుడు అక్కడ ఉన్న మన వాళ్ళంతా వెనక రావాల్సిందే, ఎందుకంటే తాలిబాన్లు మేమేం చేయాలి అదే లేదని అంటున్నారు. బట్ నమ్మటానికి అసలు వీలే లేదు. అరే ఆ దేశంలో ఉన్న వాళ్ళు నమ్మటానికి వీల్లేక వేరే దేశాలకు వెళ్ళిపోతూ ఉంటే. సో టెర్రరిజం పేట్రెగిపోయే అవకాశం అనేది ఉందండి. మెయిన్గా మన దేశానికి ఏదన్నా అతిపెద్ద ప్రమాదం ఉందన్న, పెను సవాలు ఉందన్న, ఇదిగో దీని ఇదే. తర్వాత మధ్యాసియా నుంచి కొన్ని కీలకమైనటువంటి స్థావరాల పరంగా కావచ్చు, ట్రాన్స్పోర్ట్ పరంగా కావచ్చు, ఎన్నో ఎన్నో అవి చైనాకు కూడా హెల్ప్ అయ్యేది ఏంటంటే ఉందంటే ఇదిగో ఈ ఆఫ్ఘనిస్తానే. ఎందుకు ఈ వన్ బెల్ట్ వన్ రోడ్డుని చూసారా? అది వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ అత్యంత కీలకం. ఇప్పుడు తాలిబాన్లు ఇది లేనిది అక్కడ ఏది కాదు, తాలిబాన్ వచ్చి మాకు చైనా మిత్ర దేశం అంటా ఉన్నారు. బట్ ఎంతవరకు నమ్మాలి ఏంటంటే వాళ్ళకి తెలియదు, ఎందుకంటే చైనాలో ఉన్న ఉయిగర్ ముస్లింల మీద భయంకర అణచివేతలు ఉన్నాయి కదా. సో ఎప్పుడైనా సరే మా వాళ్ళు రా భయ వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అంటారుగా ముస్లింలకు సంబంధించి, అప్పుడు చైనా ఇబ్బంది పడక తప్పదుగా. అప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏ చెప్తుంది నమ్మ వినాలి కదా వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ అయితే పట్ల తాలిబాన్లు ఏ చెప్తుంది వినాలి కదా చైనా. సో ఆ వేళ చైనా కూడా ఇబ్బంది పడుతుంది, మనం వచ్చేసి సరిహద్దుల దగ్గర ఉన్నటువంటి ఈ టెర్రరిస్ట్ మనం ఇబ్బంది పడతా ఉన్నాం. మరో పక్క వచ్చేసి ఇటుపక్క వీళ్ళు కనుక తీవ్ర హడావుడి కనుక ఎక్కువ చేస్తూ ఉంటే, మరో పక్క చైనా వచ్చేసి బోర్డర్ దగ్గర హడావుడి ఆల్రెడీ మొదలెట్టింది. సో వాళ్ళు చేసే ఛాన్స్ ఉండేది. సో ఒకసారి ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. మరి అప్పుడు ఏమన్నా ఈ అమెరికా హెల్ప్ చేసిందంటే
ఇప్పుడు బైడెన్ బైడెన్ వచ్చేసి ట్రంప్ లాగో లేదంటే అంతకుముందు ఒబామా లాగో డెసిషన్స్ తీసుకునే క్యాండిడేట్ లాగా కనిపించడం వల్ల ఏ కాడికి స్వార్థం చూసుకుంటా ఉన్నాడు ఈ బైడెన్. సో లెట్ ఇట్ బి, బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా చేసినైతే దిక్కుమాలిన పని, దీనివల్ల చాలా చాలా సమస్యలు అయితే వస్తాయి.